హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ సినిమా స్మైల్ ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. డాక్టర్ రోజ్ కాటర్ తన పేషెంట్స్ తో ఎంతో మర్యాదగా నడుచుకుంటూ ఉంటుంది. ఆమె దగ్గరికి మానసిక స్థితి సరిగ్గా లేని ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అలాగే ఒకరోజు ఒక పేషెంట్ వస్తుంది. వచ్చి తను భయపడతా ఉంటుంది, నన్ను చంపేస్తుంది, నిన్ను చంపేస్తుంది, అందరినీ చంపేస్తుంది అని భయపడుతూ ఉంటుంది. ఏమి కాదు, నీకేం కాదు, అదంతా నీ భ్రమ అంటూ ఉంటుంది డాక్టర్ రోజ్ కాటర్. కానీ ఆ అమ్మాయి వెంటనే పగిలిన అద్దం ముక్క తీసుకొని మొహం మీద ఘాటు పెట్టుకొని చనిపోతుంది. ఆ తర్వాత నుంచి రోజ్ కాటర్కి అవే కలలు వస్తూ ఉంటాయి. ఆమె భయపడుతూ ఉంటుంది. అయితే తనకెందుకు ఇలా జరుగుతుందని ఆమె ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఈ పరిణామం వెనక ఒక చైన్ లింక్ ఉందని, ఎవరైతే దెయ్యం చేత ఆవహించబడ్డారో వాళ్ళు నవ్వుతూ చనిపోతూ తమ ఎదురుగా ఉన్న వాళ్ళలోకి ఆత్మ ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ లింక్ని తెంచుకొని బతికిన వాళ్ళు ఎవరూ లేరని హీరోయిన్ రీసెర్చ్ చేస్తుంది. ఒక వ్యక్తి ఖైదీగా జైల్లో ఉంటాడు, అతను తప్పించుకుంటాడు. అతన్ని కన్సల్ట్ చేసినప్పుడు అతను ఒక సలహా ఇస్తాడు. ఏంటి అంటే, నీ ఎదురుగా ఉన్న వాళ్ళని నువ్వు చంపగలిగితే ఆత్మ నీ నుంచి పోతుంది అంటాడు. ఆమె దీని గురించి రీసెర్చ్ చేస్తూ తన ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ జోయల్ సాయం తీసుకుంటుంది. అయితే రోజ్ కాటర్ తనలో ఉన్న ఆత్మని తప్పించుకోవడం కోసం ఎవరినైనా చంపిందా? ఆమె భర్త, ఆమె స్నేహితురాళ్ళు, ఆమె అక్క ఆమెను దూరం పెట్టారా? రోజీ కాటర్ తనలో ఉన్న ఆత్మని వదిలించుకొని బయటపడిందా లేదా అన్నది మిగిలిన కాన్సెప్ట్. దర్శకుడు పార్కర్ ఫిన్, తానే కథారచయిత కూడా, ఫస్ట్లో చాలా అద్భుతంగా నడిపాడు సినిమాని. చివరి వరకు కూడా ఒక్కొక్క సస్పెన్స్ని రిలీవ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా కథలో ఉన్న ట్విస్ట్లను తిప్పుతూ అద్భుతంగా ముడులన్నీ విప్పుతూ ఇంట్రెస్టింగ్గా కొనసాగించాడు దర్శకుడు. రోజీ కాటర్గా సోజీ బేకన్, జోయల్ పాత్రలో కైల్ గాల్నర్, రోజీ అక్క పాత్రలో రాబిన్ వేగర్ట్, ట్రెవర్ పాత్రలో జెస్సి టి ఉషర్ మంచి పర్ఫార్మెన్స్ను కనబరిచారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. మానసిక స్థితి సరిగ్గా లేని పేషెంట్స్ పాత్రలో నటించిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అయితే క్లైమాక్స్కి వచ్చేసరికి దర్శకుడు చాలా దెయ్యం సినిమాల్లో ఉన్న ముగింపే ఇవ్వడం కొత్తదనం లేకుండా చేసింది. ఫోటోగ్రఫీ కానీ, అద్భుతమైన సెట్ డిజైనింగ్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ చాలా బాగుంటుంది. అయితే ఈ చైన్స్ అన్నిటి వెనక ప్రధాన కారణం ఏంటన్నది దర్శకుడు క్లియర్గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. అయితే ఈ పిశాచి ఆవహించి నవ్వడం వెనక ఉన్న అసలు పరమార్థం ఏంటో దర్శకుడు చెప్పడంలో తడబడ్డాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమా తేలిపోయింది. ఇంట్రెస్టింగ్గా సాగుతుంది సినిమా ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్లో కూడా బాగానే ఉంటుంది. క్లైమాక్స్లో కొంచెం సరికొత్త ముగింపు ఇచ్చుంటే బాగుండు. ఫోటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ముఖ్యంగా సౌండ్ డిజైనింగ్ చాలా బాగుంది ఈ సినిమాకి. ఈ రోజే సినిమా థియేటర్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆల్రెడీ ఒరిజినల్ ప్రింట్ నెట్లో లభిస్తూ ఉంది, కాకపోతే ఇంగ్లీష్లోనే ఉంది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?